హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఊదలతోటి దోశ ఎలా పోసుకోవాలో చూపిస్తాను. ఈ సిరిధాన్యాలు హెల్త్కి చాలా మంచిది. వీటితోటి మనం రైస్ తినలేనప్పుడు ఈ విధంగా దోశ కనుక పోసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బిగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి. మినపగుండ్లను తీసుకున్న కప్పుతోటే బియ్యాన్ని కూడా ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో బియ్యాన్ని మినపగుండ్లను తీసుకున్నా అలాగే అదే కప్పుతోటి రెండు కప్పులు ఊదల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఊదలంటే ఇలా సన్నగా ఉంటాయి. హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తంలోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి 5 అవర్స్ వరకు నాననివ్వాలి. మొత్తాన్ని కూడా కడిగి ఉంచాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని 5-6 అవర్స్ వరకు నాననివ్వాలి. ఎంత ఎక్కువగా నానితే దోశ అంత టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్లు ఒక మినప్పప్పుకి 2 ఊదలు ఒక బియ్యాన్ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని ఇలా మూత పెట్టి నాననిద్దాం. 6 అవర్స్ అయింది. ఈ మొత్తం కూడా బాగా నానినవి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇలా గాలించుకోవాలి. ఊదల్లో సన్నగా ఇసుక ఉంటుంది. ఇలా అంటే ఇసుక మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది. ఈ మొత్తాన్ని గాలించి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పిండి మెత్తగా వేసుకోవాలి. పిండి మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ దోశ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఓవర్ నైట్ అంతా అలా పక్కన ఉంచేయాలి. చూడండి ఎలా పొంగిందో ఓవర్ నైట్ అంతా ఉండేసరికి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఈ పొంగంతా పోయి మామూలుగా వచ్చేసింది. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దోశ పిండి రెడీ అయింది. ఇలా ఈ గరిటె జారుగా ఉంటే పిండి బాగుంటుంది. స్టవ్ పైన దోశ ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఒక గరిటె తీసుకొని ఇలా ఈ ప్యాన్ పైన పోసి పలుచగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ఇలా పచ్చదనం పోగానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనిపైన. ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండో వైపు కూడా కాలింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూశారు కదా ఊదలతోటి దోశ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పిండి ఎంత పలచగా కావాలంటే అంత దోశ పలచగా వస్తుంది. దీనిలోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. Thanks for watching.